all dates mentioned. Ingredients manaki milk, dates, sugar, ilachi and almonds. Okay, so start cheddama preparation. Angel first. First manam dates ni koncham chinna chinna cheskundam. Pieces cut cheskundam. Okay. So that avi easy ga grind avadan anukuntundi. Kaabothe major thing enti Delhi lo pollution ekkuva chaala. చాలా ఉంటాయి సో అది మెట్రోస్ ఎక్కువ యూజ్ చేసినా పొల్యూషన్ మాత్రం చాలా ఉంటుంది ఒరే మంచి హబ్ ఢిల్లీ అన్నిటికి మంచి హబ్ ఎడ్యుకేషనల్లీ యా ఫ్యాషన్ అబ్సల్యూట్లీ ఫ్యాషన్ ఢిల్లీ అంటేనే ఫ్యాషన్ ఇన్ ఫ్యాక్ట్ యా మనందరికి తెలిసిన విషయమే ఎంతైనా నార్త్ ఇండియా సైడ్ వెళ్తే మాత్రం పీపుల్ హ్యావ్ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్ స్పెషల్గా మనం ఢిల్లీ లాంటి సిటీస్కి వెళ్తే గానీ They're like everyone looks so fashionable. Manaki ko service do we really know fashion and fashion nagite once I enter Delhi. Nahi sak chal neerchukochu actually. Food kuda manam chala explore cheyachu. Anni states valle akkada almost dorukutayi manaki edi kavalante adi. Friends ki elago hostel lo untnao. Ippudu vachi vantalu parichayam chestunnao akkada I mean cooking ki emana possibility unda akkada? అక్కడ పాసిబిలిటీ లేదు యాక్చువల్లీ నా కోర్స్ న్యూట్రిషన్ కోర్స్ కదా సో నాకు ల్యాబ్ లో కుకింగ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఒక సబ్జెక్ట్ ఉంటుంది సెపరేట్ గా దానికి మళ్ళీ నేను లాక్ డౌన్ లో కూడా చాలా డిషెస్ ట్రై చేశాను టైం పాస్ కోసం అని దట్స్ సో నైస్ బాగా సెలెక్ట్ చేసుకున్నా యాక్చువల్లీ న్యూట్రిషన్ కోర్స్ ఫుడ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు దానికి తగిన కోర్స్ మంచిగా తీసుకున్నా సో యా డేట్స్ దైపై ఐఫోన్ మనం గ్రైండ్ చేసుకోవచ్చు డేట్స్ యాడ్ చేస్తున్నా Actually, a lot of actors, actresses, especially the celebrities, everyone is there. They follow this blood type diet. Actually, more than any diet, because they get, well, a blood needle test, get tested. According to the blood group, they actually have the diet. I saw it. Recent, you know. Kadan, mujhe researches mottam chalgu tu nai. Anta proper ena leda. Chala researches tu nai. But chala mandi, especially I think Tapsi follows this. Nen chala study chesa adan mida. డేట్స్ యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నా కొంచెం యాడ్ చేస్తున్నా ఇది కొంచెం గ్రైండ్ మంచి అవ్వడానికని యాలకులని మనం పొట్టు తీసేసి వేయాలి ఇందులో 2 వేస్తున్నా కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నా మిగతా మిల్క్ యాడ్ చేస్తున్నాను షుగర్ కూడా యాడ్ హనీ ఇప్పుడు డేట్స్ మిల్క్ షేక్ మనకి అనమిక్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళకి ఐరన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కదా డేట్స్లో మీకు ఐరన్ లెవెల్స్ చాలా మంచిగా దొరుకుతాయి సో దట్ ఇది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది
ఇంకా చిల్డ్రన్స్ కి ఇచ్చినాన్ వల్ల ఇమ్యూన్ పవర్ మనం పెంచుకోవచ్చు అందరికి యూస్ఫుల్ అవుతుంది ఇది అనిమిక్ పీపుల్ అంటే అనీమియా ఇస్ నథింగ్ బట్ ఐరన్ డెఫిషియన్సీ అండ్ బ్లడ్ కూడా తక్కువ ఉంటుంది అనుకుంటా చాలా తక్కువ వాళ్ళకి సఫర్ ఫ్రమ్ అనీమియా సో అలాంటి వాళ్ళకు ప్రెగ్నెంట్ వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి ఐరన్ లెవెల్స్ ఎక్కువ తీసుకోవాలని చెప్తారు కదా బేబీ బాగుండాలని వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది జీడిపప్పు పిస్తా కిస్మిస్ ఎనీథింగ్ యు యాడెడ్ రియా స్పెషల్ గా వాల్నట్స్ ఎందుకంటే వాల్నట్స్ లైక్ కిస్మిస్ గాని పిస్తా గాని జీడిపప్పు గాని మనం ఒట్టిగా తినేయచ్చు యాక్చువల్లీ బట్ వాల్నట్స్ తినాలంటే కొంచెం యాక్చువల్లీ టేస్ట్లెస్ ఉంటాయి బట్ వాల్నట్స్ నుంచి మన బాడీకి వచ్చే బెనిఫిట్స్ చాలా చాలా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అందులో ఉంటాయి కాబట్టి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి సో అలా తినాలి అంటే మాత్రం ఇలా షేక్స్ లా నేనైతే ఇలానే చేసుకుంటాను సో మీరు స్పెషల్ గా దీనికి డేట్ షేక్ చేశారు నేను సేమ్ ప్రాసెస్ ఐ యాడ్ సమ్ a little bit banana and some berries okay. berries add చేసి దెన్ యా డ్రై ఫ్రూట్స్ కూడా ఓకే సార్ ఇంకా అది బ్రేక్ఫాస్ట్ అన్నమాట ఇంకా నాకు నాకు ఇంకెందుకంటే దాని తర్వాత ఆకలి అనిపిస్తుంది యాడ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ ఫ్రూట్స్ సెట్ ఐడి ఇస్తాయి కదా మీకు చాలా ఫుల్ అనిపిస్తుంది రౌండ్ దాగుతాయి ఎగ్జాక్ట్లీ ఓకే చలో సర్వ్ చేసుకుందామా నేను గార్నిషింగ్ కి డేట్స్ పెడుతున్నా ఇక్కడ కొన్ని ఆల్మండ్స్ కూడా యాడ్ చేస్తా ఓకే టేస్ట్ చూసి చెప్పండి తప్పకుండా అండి సో చూస్తున్నారు కదా డేట్ షేక్ రెడీగా ఉంది వెరీ హెల్దీ వెరీ న్యూట్రిషియస్ యాక్చువల్లీ సో ఎలా ఉంది టేస్ట్ చూసి చెప్తాను ఇప్పుడు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి డేట్స్ మిల్క్ షేక్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు ఖర్జూరాలు పాలు బాదం పప్పు పంచదార యాలకులు డేట్స్ మిల్క్ షేక్ తయారీ విధానం ముందుగా ఖర్జూరాన్ని చిన్న చిన్న పీసెస్ గా చేసి ఖర్జూరాలు తర్వాత పాలు యాలకులు పంచదార వేసి మిక్సీ పట్టించాలి తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ లో వేసి డిషౌట్ చేసుకోవాలి అంతే డేట్స్ మిల్క్ షేక్ రెడీ